మున్సిపాలిటీలో డ్రైవర్ గా పనిచేస్తున్న మందాడి శివ మృతి చెందడంతో ఆ కుటుంబానికి కరోనా విపత్తు నిధుల నుండి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రకాశం జిల్లా ఏఐటియుసి అధ్యక్షుడు పి బాలకోటయ్య డిమాండ్ చేశారు. మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు మందాడి శివ కుటుంబానికి కరోనా విపత్తు నిధుల నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఏఐటియుసి కందుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు పి బాలకోటయ్య డిమాండ్ చేశారు. తోటి కార్మికుడు మృతి చెంది కార్మికులంతా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చేరగా తక్షణం ఆసుపత్రి దగ్గరుండి వెళ్లకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బెదిరించిన కమిషనర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించే సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల కమిషనర్ నియంతృత్వంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులకు సమ్మె జరుగుతుంది, కరోనాలో పనిచేస్తా ఉన్నారు, మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు, భయపడుతున్నారు. పరిష్కారం చేయమని చెబితే ఈ కమిషనర్ గారు, శాంతి ఇన్స్పెక్టర్ గారు, మేము పర్మిషన్ ఇవ్వము, కరోనా ఉన్నా మీరు పనిచేయాల్సిందే, మీకేమున్నా సమస్యలు ఉన్నా కూడా ఇస్తాము, మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ మాటని వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఇవాళ కరోనాలో పనిచేస్తున్న కార్మికులకి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పింది. ఆ ఇన్సూరెన్స్ చనిపోయిన కార్మికుడికి ఇవ్వాలి. అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అమలు చేయాలి. అలాగే ఇవాళ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు ఉన్నారు, శానిటరీ సెక్షన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా నిరుపేదలు, దళితులు, రోజు గడవని పేదలు, వీళ్ళని పక్కన నెట్టే ప్రభుత్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కనుక గట్టిగా మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో ఏ కార్మికుడికి కరోనా వచ్చినా, ఇలాంటి సమస్యలు వచ్చినా, మీరు కాంట్రాక్ట్ కార్మికులు అనే పేరుతో పక్కకి నెడతారు. అందుకని కమిషనర్ గారు ఇక్కడికి రావాలి, క్యాంటీన్ ఇన్స్పెక్టర్ గారు రావాలి. జరిగిన ఘటన మీద ప్రభుత్వం నుండి వస్తున్న ఇన్సూరెన్స్ పథకం ఆ కుటుంబానికి అమలు చేయాలి. మనం కనుక ఏమాత్రం సంధిస్తే, మాట్లాడకపోతే భవిష్యత్తులో మీ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. ఇవాళ టౌన్లో దాదాపు కేసులు ఎక్కువైనాయి. అందుకని కమిషనర్ గారిని, శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రప్పించి ఆయన ఏం చెబుతాడో సమాధానం చెప్పిందాక ఇక్కడ నుండి కదలకుండా కూర్చోవాలి. అందరూ దూరంగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి.